సిరి, ఎన్నతో కొట్టిస్తావా? కొట్టిస్తే వదిలిపెడతా అనుకుంటున్నావా? నేను ఎలాగైనా నాదాన చేసుకుంటానే. మీ అన్నయ్య క్లాస్ రూమ్ లో తాగి తందనాలు ఆడాడంట. ఆహా, ఎంత మంచి కొడుకును కన్నావని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నా క్లాస్ పీకాడు. వీడేదో చదివి బాగుపడతాడని కోచింగ్ లో జాయిన్ చేశాను, ఫీజు దండగా. ఏంటి నాన్న పండగ పొట్టు కూడా? నేను చెప్పాను మీకు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానని. ఎవడికి ఏది ఇష్టమో అది చదువుకోనివ్వాలి. మీ ఇష్టాన్ని మా మీద రుద్దితే ఇలాగే ఉంటది. తమరికి ఏది ఇష్టం బాబు? నేను డిగ్రీ చదువుతానంటే వాడెవడో బీటెక్ చేరాడని నన్ను బీటెక్ లో చేర్చావు. సరే, మీకోసం బీటెక్ నే ఇష్టపడి చదివా, మళ్ళీ మీ ఫ్రెండ్ కొడుకు ఎవరో గ్రూప్స్ రాస్తున్నాడని నన్ను రాయమంటున్నావు. అయితే తప్పంతా నాదేనంటావా? మరి కాదా, నాకు క్లారిటీ ఉంది, నా దాన్ని నన్ను వదిలేయండి. ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఆగండానా, మీరు ఇలా ఆరిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లక్కీ, నువ్వు నోరు మూసుకో. ఆ కార్తీక్ ను చూసైనా నేర్చుకోరా? నీది వాడిది ఒకే వయసు కదా, వాడికి నీకేమైనా పోలికుందా? ఎందుకు ఉండాలి? అయినా అందరూ ఒకలా ఉండరు. ఎవడి టాలెంట్ ఆడిది? నీ టాలెంటేగా? నీ టాలెంట్ అంటే నాకు బాగా తెలుసు. ఇక మీదట నీ మీద ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టను. చదువు మానేసి వెళ్ళి షాప్ లో కూర్చో. నువ్వు నా మీదేం ఖర్చు పెట్టకర్లా, నా చదువేదో నేను చదువుకుంటా. సిరి, నా మాటకు విలువ ఇవ్వని వాడితో నేను ఇక మాట్లాడలేను. కన్న పాపానికి అన్నం కావాలంటే పెడతాను. నాన్నా, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. దానివల్ల ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నన్ను నాలా చూడు నాన్న, నేను నీకు నచ్చుతా. కొడుకుతో పాటే తండ్రి పుడతాడు. అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. చచ్చిపోవడం అంటే గుండాకి పోవడం మాత్రమే కాదు, గోల్కి దూరం అవ్వడం కూడా. అది మా నాన్న అర్థం చేసుకుంటే బాగుండేది అనిపించేది. అన్నయ్య, నాన్నతో ఎందుకురా గొడవ? ఆయన చెప్పినట్టు వినొచ్చు కదా. నేను వినేట ఆయన చెప్పొచ్చు కదా. ఇలా అయితే రేపు నేను వెళ్ళిపోయాక ఎలా కలుసుంటారు? అప్పుడు ఆలోచిద్దాంలే. నువ్వేంటి డల్గా ఉన్నావు? నిన్నందరూ బేవర్స్ అనటం నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదంటే అదేమన్నా తిట్టా? వర్డ్ బాగుందా? లైట్ తీసుకున్నాను. మీనింగ్ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోలే. అసలు నీ గోల్ ఏంట్రా? నిన్ను సంతోషంగా చూడటమే నా గోల్ రా, అంతే. నీ గోల్ ఏంటో నాకు తెలుసురా. మరి నా గోల్ ఏంటో చెప్పనా? నువ్వు నాన్నను మెప్పించి ఆయన మనసు గెలిచి కాలేజ్కి రెడీ అవుతుంటే నాన్న నీ కోసం బయట వెయిట్ చేస్తూ తన స్కూటర్ మీద నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంటే నేను కుమ్మల్లో నిల్చొని నీకు టాటా చెప్పాలి. ఏంటే ఇది చిన్నపిల్లలాగా? చూడు సరి, లైఫ్లో ఎప్పుడు రెండు రకాల మనుషులే హ్యాపీగా ఉంటారు. ఒకటి ఫ్యూచర్ ఏంటో తెలియనోడు, రెండు ఫ్యూచర్ ఏదైనా ప్రిపేర్ అయి ఉన్నాడు. నాన్న నేను మొదటి రకం అనుకుంటున్నాడు, కానీ కాదు, నేను రెండో రకం. కంగారు పడకు. సరే రా, క్రాకర్స్ కలుద్దాం. అంకుల్, అంకుల్, లక్కీ పక్క వీధిలో ఎవరినో కొడుతున్నాడు. అయ్యో అంకుల్, నేను వెళ్ళి ఆపుదాం అనుకున్నాను, కానీ మీకు తెలుసు కదా నాకు గొడవలంటే ఇష్టం ఉండదని. అంకుల్, ఇది ఒక అద్భుతమైన మెడిసిన్, హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా బాగా పనిచేస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్గా వాడండి. మీకోసం కాశ్మీర్ నుంచి తెప్పించాను. అలాగే ఇది లక్కీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి. చాలా థ్యాంక్స్ బాబు. ఉంటాను అంకుల్. హాయ్ లక్కీ. కాంప్లెక్స్ దగ్గర ముష్టి యుద్ధం చేసావంట? ఓహో, సోషల్ మీడియా కన్నా స్పీడ్గా ఉందిగా మీ నెట్వర్క్. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే. దారిని పోయేవాడితో నీకు పనేంట్రా? మా హీరో సినిమా ఫ్లాప్ అంటే మా కోపం రాదా? నా హార్ట్ హట్ అయింది. ఎంతకాలం ఇలా బేవర్స్లా తిరుగుతావురా? నీకు బరువు బాధ్యతలు తెలియవా? నా దృష్టిలో బరువు అంటే మోయాలనిపించేది, బాధ్యత అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా టైం ఉందిలే. ఇదిగో అమ్మా సిరి, వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్ ట్రైనింగ్ కోసమని డబ్బులు కట్టాను. ఒక 6 నెలలు కష్టపడి చదివితే కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ అయినా వస్తుంది. ఆ 4 గోడల మధ్య 40 మందిలో కూర్చొని ఆ కోచింగ్ తీసుకోవడం నా వల్ల కాదు. బీటెక్ చేశానన్న పొగర్రా నీకు. నీలాంటి వాడు ఇంటికొకడున్నాడు, ఉద్యోగం రానప్పుడు ఎందుకది? అదే కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే ఈ పాటికి ఏదో కార్పొరేట్ కంపెనీలు కంప్యూటర్ ముందు కూర్చుండేవాడివి. గాల్లో ఎగరాలని అదేదో దిక్కుమాలిన ఏరోనాటిక్స్ చేశావు, దేనికి పనికి రాకుండా. చూడన్నా,
నేను కాన్సన్ట్రేట్ చేసి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుతా. నాకు కావాల్సింది సెటిల్ అవడం కాదు, సక్సెస్ అవ్వాలి. కాలం విలువ, కష్టం విలువ తెలిస్తే బొవ్వ తింటాం, లేకుంటే ఇంకేదో తింటాం. తినడం కోసం బ్రతకద్దు, బ్రతకడం కోసం తినాలి. టైం లేదురా, బయటికి వెళ్ళాలి. మేపమ్మ, బాగా మేపు. బాధ్యతలు మోసేవాడు బలంగా ఉండాలి కదా. పనికి మాలిన ఎదవని పందిం కోడిలాగా మేపుతున్నావు. అన్నయ్య ప్రిపేర్ అవడానికి వెళ్తున్నాడు నాన్న. దేనికమ్మా ప్రిపరేషన్? తాగడానికే కాదు, గ్రూప్స్ కి. ఎక్కడ? బడ్డీ కొట్టు దగ్గర, బార్ షాపుల్లోనా? నువ్వు వాడిని వెనకేసుకు రాకు. ఆడపిల్ల జాబ్ చేస్తుంటే బీటెక్ చదివి బేవర్సలా తిరగడానికి సిగ్గుండాలి. గుడ్ మార్నింగ్ అంకుల్. రావాయే. హాయ్ సిరి. పొద్దున్న ఈడొకడు ఏమన్నా డిస్టర్బ్ చేశాను అంకుల్? అబ్బే, మా ఇంట్లో ఇది రోజు మామూలేగా. నాకు ప్రమోషన్ వచ్చింది అంకుల్, స్వీట్స్ తీసుకోండి. మొన్న చదువు అయిపోయింది, నిన్న జాబ్ వచ్చింది, ఇవాళ ప్రమోషన్ వచ్చింది. నీలాంటి వాడు ఇంటికి ఒకడు ఉండాలయ్యా. మాకు ఉన్నాడు ఒకడు. ఎందుకు? సాలరీ కూడా డబుల్ చేశారు అంకుల్. అబ్బా, వింటేనే కడుపు నిండిపోయిందయ్యా. ఆయన కడుపు నిండిపోయిందట, ఆ దోశలు కూడా నాకేసి. తిండిలో పోటీ పడ్డం కాదురా, నువ్వు కూర్చానాయన. జీవితంలో ఎదుగుదలకు పోటీ పడాలి, చూసి నేర్చుకో. ఓ కోతికి సింహానికి చెట్టెక్కే పోటీ పెడితే కోతే గెలుచుద్ది, అందుకనే కోతి సింహం కన్నా గొప్పదా? అయితే నువ్వు కోతులను ఉపయోగించుకున్నావా? నేను సింహాన్నని చెప్తున్నా. మీరు కూర్చోండి, నేను రోజు ఉదయాన్నే మెడిటేషన్ చేస్తాను. ఇలాంటి వాటికి పెద్దగా ఇరిటేట్ అవ్వను. గొప్ప అలవాటు. దోశలు తింటావా? వద్దంకల్, ఆయుర్వేద గురు మంతెన సత్యనారాయణ గారు చెప్పినట్టు ఉదయాన్నే గుగ్గిళ్ళు తినేసి వచ్చాను. పనికి మళ్ళీ ఎదవా, గుగ్గిళ్ళు తిండ వెంట్రా కుర్రంలాగా. పొద్దున్నే హ్యాంగ్ ఓవర్ పెగ్గులేసుకునే ఈ జనరేషన్లో పుట్టి గుగ్గిళ్ళు తిన్నావంటే అసలు నిన్ను ఎలా మెచ్చుకోవాలో నాకు అర్థం కావాలి. చెప్పరా. రే, నీళ్ళెవరికి పెళ్ళవుతుందిరా? అవునా? ఎక్కడ? సరేనే కళ్యాణ మండపం. సరే వస్తున్నా. మా ఎదవ ఇంట్లో పుస్తకం పట్టుకున్నట్టుగా నేను చూడలేదు. వీడు గ్రూప్స్ పాస్ అవుతాడన్న నమ్మకం నాకు లేదు. ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయండి అంకుల్. ఆర్ఆర్బి కూడా పడ్డాయి, కొంచెం ట్రై చేస్తే చాలు, జాబ్ వచ్చేస్తుంది. అవునా బాబు, ఏదో ఒకటి చేసి మా వాడిని తొందరగా లైఫ్లో సెటిల్ చేయాలి. ఓ, ఆఫీస్ టైం అవుతుంది అంకుల్. ఉంటాను అంకుల్. సార్, కొరియర్. సార్, కొరియర్ వచ్చింది. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ సార్. లక్ష్మణమూర్తి, సన్ ఆఫ్ సత్యమూర్తి, పైలట్ ట్రైనింగ్. ఉన్నటువంటి పిఎఫ్ డబ్బంతా ఎందుకు డ్రా చేసావమ్మా? చిన్న పని ఉంది నాన్న. సరే. హాయ్ అంకుల్. ఏంటమ్మా ఇలా వచ్చావు? లక్కీ ఇంట్లో లేడా? లేడు. ఆ ఫోటోలో ఉంది మా అమ్మాయి. ఎలా జరిగింది అంకుల్? ఎలా జరిగిందంటే ఏం చెప్పమంటావు అమ్మా? చెల్లెలు పోయినా వాడిలో చలనం లేదంటే ఇక వాడు మారతాడన్న నమ్మకం నాకు లేదు. సూపర్ షాట్ రా బావా. అరే, ఎడు చూస్తున్నారా? చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా. ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకుందని తెలిసి. రే, కార్నర్ కాయిన్ రా ఈసారి. నేను ఇప్పటికీ నార్మల్ కాలేకపోతున్నాను. అలాంటిది 20 ఏళ్ళు కలిసి పెరిగిన చెల్లి పోయినా నువ్వు ఇంత హ్యాపీగా అసలేం జరిగినట్టు ఉన్నావంటే నేను అసలేవనాలో కూడా అర్థం కావడం లేదు. ఛీ, మనిషిగా పుట్టడం ఈజీ, కానీ అలా బతకడం కష్టం. నీకిప్పటికీ కూడా ప్రేమ, బాధ, బాధ్యతల గురించి తెలియట్లేదంటే ఐ రియలీ పిటీ యూ.
ఫేస్బుక్ కొటేషన్లు బాగా చెప్పావు గానీ నీ పెళ్లి కార్డు ఇచ్చి బయలుదేరు. చెత్తని కూడా ప్రేమించే క్యారెక్టర్ నాది. అలాంటిది నిన్ను చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది. చెప్పరా, చిన్న పనిలో ఉన్నా. షాప్ తిరగొచ్చాయనా? మాస్టరు, హలో మాస్టరు. ఏమండి మాస్టరు, బాగున్నారా? అవును అన్నట్టు మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? అతను చదివిన చదువులకి చాలా పెద్ద ఉద్యోగంలో ఉండుంటాడే. అదేంటండి ఏడుస్తున్నారేంటి మాస్టరు? చంపేశానండి. ఏమైంది? నా చేతులరా నా బిడ్డను చంపేశానండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? అవును మాస్టరు, వాడిష్ట ప్రకారం వాడిని వదిలేసుంటే ఏదో ఉద్యోగం చేసుకుని బాగుపడేవాడు. అది చదువు ఇది చదువు అని అడ్డమైన చదువులన్నీ చదివించాను, ప్రాణం తీశాను. చివరికి మనిషే లేకుండా పోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడండి, ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు అంత బిడ్డలు పోగొట్టుకున్నా. అన్న అన్న, పెద్ద తప్పు జరిపోయిందన్నా. నాన్న ఏదో ఆలోచిస్తూ ఆ కార్పొరేటర్ ఎన్నికల ఫ్లెక్సీల్లో ఇంటి పేరు మార్చాడని వాళ్ళు ఫోన్ చేసి బెదిరించారన్న. ఇప్పుడు షాప్కి వచ్చి గొడవ చేస్తారని భయంగా ఉందన్న. ఏం కాదులే కానీ నేను చూసుకుంటా, నాన్నకు మాత్రం చెప్పకు. ఓకే? సరే అన్న. ఏంటి బండిల్? రెండు వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారన్న, ఇంతవరకు తీసుకెళ్లేదు. ఫోన్ చేయలేదా? చేశానన్న, స్విచ్ ఆఫ్. మరి ఇక్కడ ఎందుకు? తీసి పక్కన పెట్టు. అలాగే అన్న. పేరేంది? నువ్వు ప్రింట్ చేసింది ఏంది? గంధ మల్లికార్జున్ అయితే దొంగ మల్లికార్జున పెండి చేస్తారా? నీ వల్ల నా ఇజ్జతంతా పోయింది. కార్పొరేటర్ సీటు కూడా పోయేటట్టు ఉంది. ఎక్కడరా మీ నానా? అన్నా అన్నా అన్నా, పై మిస్టేక్ అలా జరిగిందన్నా, రీప్రింట్ చేయిస్తానన్నా. రేయ్, పోయిన అన్న పరువు ఇజ్జత్తు తిరిగి ప్రింట్ చేస్తే మళ్ళీ వస్తున్నారా? అన్నా, ఈ ఒక్కసారి కొదిలే అన్నా, మళ్ళీ ఈ తప్పు జరగకుండా చూసుకుంటాను. అపోజిషనల్ పడ్డాడు నా మీద పడ్డారంటా మీ అబ్బా కొడుకులు. రేయ్, మీ అబ్బా కొడుకులకి చాలా అవకాశాలు ఇచ్చావురా, ఇంకా వదిలేదు లేదు. ఏందన్నా వాళ్ళని అలా వదిలేసా? రే, నాలుగు దెబ్బలు కూర్చుకుంటే నాతోనే పోతే, లేకపోతే నాన్న వరకు పోతే. మీరు పిన్ చేసిన ఫ్లెక్సీల్లో పేర్లు మారిపోయాయని ఆ కార్పొరేటర్ అన్నను కొట్టాడు సార్. వాళ్ళు అలా గుడ్డును బాధినట్టు బాతుంటే తప్పు చేసింది నేను కాదని చెప్పొచ్చు కదా? ఒకవేళ ఈ తప్పు నేను చేసుంటే నువ్వు అలాగే చెప్పేవాడివా నాన్న?